కాంగ్రెస్ోళ్ళు దళితుల మీదనో గిరిజనుల మీదనో ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. 60 ఏళ్ళు ఢిల్లీలో రాష్ట్రంలో పాలించింది మీరే కదా. ఇలా దళిత గిరిజనుల వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. మీరా అసలు దళితుల గురించి మాట్లాడేది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని వారిని ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు చనిపోయిన తర్వాత కూడా భారతరత్న కూడా ఇవ్వనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఆయనను ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకేదో దళితుల మీద ప్రేమ ఉందని మాట్లాడితే అది మొసలు కన్నీరు గార్చడం తప్ప ఇంకోటేం కాదు. ఇలా దళితుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా వైన్ షాపుల్లో రిజర్వేషన్లు తెచ్చారు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ తెచ్చారు, ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇలా దళిత బంధు లాంటి వినూత్నమైన పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చిండ్రు. అసలు మీరు ఏమైనా ఆలోచించిందా? ఇలా మన గిరిజనుల కోసం తండాలను గ్రామ పంచాయతీలు చేసి ఇచ్చిన మాటను కాపాడుకున్న ప్రభుత్వం, 10% రిజర్వేషన్ను అమలు చేసిన ప్రభుత్వం, ఇలా అనేక కార్యక్రమాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఇలా కొల్లాపూర్లో కూడా మీరందరూ కూడా ఆలోచించండి, మళ్లీ కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే వస్తుంది. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు? గంటకెకరం బారుతుందట, 3 గంటల కరెంట్ ఇస్తే చాలు 3 ఎకరాలు బారుతుంది అంటుండు. బారుత అదే? మీరందరూ రైతు బిడ్డలే కదా, 3 గంటలకు కరెంట్ ఇస్తే 3 ఎకరాలు బారుతుందా? బారుతాదే. మరి ఆయన చెప్తుండ్రు అట్లే, దాన్ని ఏమనుకోవాలి? మరి ఏమనుకోవాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పకనే చెప్పిండ్రు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోటార్లు కాలిపోతుండే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే, పొద్దుందా కరెంటు రాకపోవు, గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు ఆనాడు ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంటుగా మారింది. కానీ అలా కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంటు ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అసలు ఎట్లయితది, ఇన్నేళ్లు మేము ఇయ్యలేక నువ్వే అడికెళ్ళి ఇస్తావు అన్నారు. 8 ఏళ్లకెళ్ళి ఇచ్చి చూపలేదా కేసీఆర్? మరి మళ్లీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అదే ఎరువుల కొరతలు, కరెంటు కోతలు, మళ్లీ మనకు బాధలు వస్తాయి. ఇలా ముఖ్యమంత్రి గారు రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఉచిత కరెంటు గాని, పంటలకు ఇలా మద్దతు ధర గాని, ఇవన్నీ కూడా అమలు చేసి చూపినటువంటి పార్టీ ఇలా మన బీఆర్ఎస్ పార్టీ.